ప్రస్తుతం గతిపు మనము అశోక్ వైంశాల గణేష్ ఉత్సవ్ సమితి దగ్గర ఉన్నాం. ఇది వచ్చేసి టకారా బస్తీ సికింద్రాబాద్ నియర్ సిటీ లైట్ హోటల్ దగ్గర. ఇది మీరు చూసుకోవచ్చు. ఇది లాస్ట్ 44 ఇయర్స్ నుంచి పెడుతున్నారు వీళ్ళు ఇక్కడ గణేష్ని. మనకి ఫ్రంట్ డిజైన్ మాత్రం చూసుకోవచ్చు, అన్నీ ఏనుగు ఫేసులతో ఉన్నాయి, తలకాయలతోటి. టూ సైడ్స్ ఎంట్రీ, ఒకటి ఇన్ను, ఒకటి అవుట్. ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్దాం, మీకు చూపిస్తా పదండి. ఇది చూసుకోవచ్చు మీరు, కానీ చాలా పెద్ద ఉంది. గణేషుని అయితే చూద్దాం ఫస్ట్. గణేషుని మాత్రం చాలా బాగుంది చూడ్డానికి, మొత్తం బాంబే స్టైల్ ఉంది గణేష్ మాత్రం. జస్ట్ రాజు చైర్ ఏదైతే ఉందో సింహాసనం, దానిపైన కూర్చొని ఉన్నాడు. పైన చూసుకోవచ్చు మన శివభగవాన్ ఉన్నాడు, దానిపైన పాములు వచ్చాయి. అశోక్ వైంశాల వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఇది ఎక్కడిది గణేష్, ఎన్ని ఫీట్స్ ఉంది ఏంటి తెలుసుకుందాం. నకారా బస్తీ, ఇప్పుడు మనతో పాటు గణేష్ ఉత్సవం వాళ్ళు ఉన్నారు. మీ పేరు సార్? అశోక్ వైంశాల గణేష్ ఉత్సవ సమితి. ఈ 44వ సంవత్సరం 44 ఇయర్ తేదీ చేసే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఓకే ప్రతి ఏటా కూడా ఓ సందర్భం, అంటే మూమెంటే కానీ లేకుంటే మన పురాణాలను బేస్ చేసుకొని కూడా అవును డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇక్కడ ఎవ్రీ ఇయర్ చూస్తుంటే. ఇయర్ నేనే ఒక 10 ఇయర్స్ చూస్తున్నాను, పురాణాలను బేస్ చేసుకుంటే ఉంటుంది. ఈసారి బాంబే వాళ్ళు అక్కడ ఆర్టిస్టులు తయారు చేసిన విగ్రహం ఓకే లేటెస్ట్గా ఈసారి బాంబే నుంచి వచ్చి 21 ఫీట్స్ 21 ఫీట్ల వినాయకుడి ప్రతిష్టాపన మొట్టమొదటిసారి ఓకే. ఎక్కడ చేయించారు ఇది? ఈ కాటేదాన్ దగ్గర, రాజేంద్ర నగర్ కాటేదాన్ దగ్గర చేయించారు. ఓకే, ఎన్ని ఫీట్లు అండి? 21 ఫీట్స్. ఇంకోటి కలశ నిమజ్జనం కూడా. అచ్చా, ప్రతి ఏటా ఇక్కడ ఈ కలశం నిమజ్జనం అయితే, కలశ నిమజ్జనము జీవన జల ఒక్కో సంవత్సరం ఒక్కో నిమజ్జనం చేస్తాం. లాస్ట్ టైం ఇక్కడ చంద్రభాగా నది మన పండరిపూర్లో నిమజ్జనం, పండరిపూర్ ఓకే, మొట్టమొదటిసారి 15 సంవత్సరాల కింద కాళేశ్వరంలో, కాళేశ్వరం జీవనదుల సంగమ స్థానంలో నిమజ్జనం జరుగుతుంది. కలశంలో ఉండే నీళ్లు సెపరేట్ దేవాలయంలో పెట్టేసి మంచి రోజు మా గురువు గారు ఓకే మరి బడి శిష్య బృందం రెండు కార్లలో వేసి కార్యక్రమం చేసుకున్నాం. ఎట్లా అంటే ఈ చేసిన ఎంతోమంది నిష్టతోటి నియమాలతోటి ఇక్కడ వినాయకుడికి పూజలు అందుకొని చేస్తారు కాబట్టి వాళ్ళ పూజలని ఫలించాలన్న ఆలోచనతో మేము తీసుకున్న సంకల్పం ఇది, మా గురువు గారి సంకల్పం కాబట్టి ఈ ఇది అందరికీ లోక కళ్యాణ సంకల్పంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉండాలి అందరూ, మనం ఉండాలి అన్నట్టు. ఇప్పుడు ఎప్పుడు తీస్తారు? మనకు మొత్తంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం ఇచ్చారు సో సమ్మర్ కమిటీ వాళ్ళు. ఓకే, ఇది వచ్చేసి బాంబే వాళ్ళు చేశారంట గణేష్, రాజేంద్ర నగర్ కాటేదాంలో. 21 ఫీట్స్ గణేష్ అంట, చాలా బాగుంది. ఇది 44 ఇయర్స్ నుంచి పెడుతున్నారంట ఇక్కడ గణేష్. దాంతోపాటు కలుషం ఏదైతే వాటర్ ఉంటుందో అది నదిలో కలుపుతారంట, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క నదిలో కలుపుతారంట. ఇందాక మీరు చూసారు వాళ్ళు చెప్పారు. ఓకే, చాలా బాగుంది గణేష్. ఇక డిజైన్ మొత్తం లోపల చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక రాజ్యంలోకి వచ్చినట్టుంది. రాజు సెటప్ వేశారు మొత్తం ఇక్కడ. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మీరు, బయట చూసుకున్న గోపురం అవన్నీ చాలా హైట్గా ఉన్నాయి, ఏనుగులు అవన్నీ. ఓకే, ఇది వచ్చేసి జస్ట్ మనకు సికింద్రాబాద్ సిటీ లైట్ దగ్గర వస్తుంది గణేష్. టకారా బస్తీ అంటే ఎవరైనా చెప్తారు మీకు, తప్పకుండా చూడండి ఈ గణేష్ని. ఓకే చలో, ఇప్పుడు మనమైతే నెక్స్ట్ ఇంకా 3-4 గణేష్ ఉన్నాయి ఇక్కడనే. ఒకటి బ్యాక్, ఒకటి ఫ్రంట్ ఉంది, మీకు అవి కూడా చూపిస్తాను. రైట్, ఈ వీడియో చూసుకోవచ్చు. సైడ్స్ కానీ విగ్రహాలను పెట్టారు డిఫరెంట్ డిఫరెంట్గా. డెకరేషన్ మాత్రం చాలా బాగుంది, సూపర్ చేశారు. రైట్, గణేషుడు మాత్రం ఎక్సలెంట్ ఉంది, మొత్తం బాంబే లుక్ వచ్చేసింది. మనకి ఇక్కడనే చూసుకోవచ్చు, మనం బాంబే వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడనే బాంబే నుంచి బాంబే గణేష్ దర్శనం ఇస్తుంటారు డైరెక్ట్. ఓకే,
అండి గణేశుడు ఎప్పుడు ఎప్పుడు నిమజ్జనం ఎప్పుడు 9th నాడు నిమజ్జనం నిమజ్జనం 9వ తారీఖు శుక్రవారం ఇది ట్యాంక్ బండ్ కి వస్తుంది గణేశుడు ఓకే ఓకే అందరం కలిసి జై బోలో గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై జై థాంక్యూ